Hi friends, welcome to Study Circle and Channel. This is Sai sir. I am director of Sri Sai Study Circle Institute, which is the best institute in Bubli. Okay, now I am going to the very important chapter, time and work. This is very useful for all competitive exams because we will get 3 or 4 marks from this chapter for any competitive exam. So that's why this is very important. Also, this is very difficult. Don't worry, I am sure I would give you completely knowledge about this chapter. Okay, so chodo time and work anedi chala important chapter andi, adhe vidhanga chala difficult chapter kuda. Kani you believe me, okay, at the end of this session I will you will be very happy. Okay, so టైమ్ అండ్ వర్క్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అండి. దీని నుంచి మనకి చాలా క్వశ్చన్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ టైమ్ అండ్ వర్క్ బేసిక్ నుంచి చూసుకొని బేసిక్ నుంచి మనం చూస్తూ హయ్యర్ లెవెల్కి వెళ్దాం. సో మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు వినండి, ఖచ్చితంగా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, సో ఫస్ట్ బేసిక్ చూద్దాం. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 డేస్, ఏ ఒక పనిని 10 రోజుల్లో చేయగలడు, ఏ ఒక పనిని 10 రోజుల్లో చేయగలడు. అయితే ఏ ఒక పనిని 10 రోజులు చేయగలడు, 1 డేకి చేసే వర్క్ ఎంత అంటే 1/10 అంటారు, అంటే ఇన్వర్ట్ రెసిప్రోకల్. ఏ ఒక పనిని 10 రోజులు చేయగలడు, ఏ కెన్ డూ వర్క్ ఇన్ 10 డేస్, దెన్ 1 డే వర్క్ ఎంత అంటే 1/10 వర్క్ అవుద్దండి 1 డేకి. బి ఒక పనిని 15 డేస్లో చేస్తారని అనుకుంటే 1 డే చేసే వర్క్ ఎంత అంటే 1/15. క్లియర్? ఏ విధంగా మనం తీసుకుంటున్నాం ఈ స్టెప్, 1/10, 1 డేకి 1/10 అని ఏ విధంగా తీసుకున్నాం, 1 డేకి 1/15 ఏ విధంగా తీసుకున్నాం. ఇది ఫుల్ క్లారిటీ రావాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్కి ఒక పర్సన్కి మనం వర్క్ చేయమని ఇచ్చామండి, ఒక పర్సన్ని ఒక వర్క్ చేయమని మనం టాస్క్ ఇచ్చాం. అయితే ఆ వర్క్ తను ఏ అనే పర్సన్ అనుకున్నాం, ఆ వర్క్ని తను 5 డేస్లో చేయాలి, ఆ వర్క్ని 5 డేస్లో ఫినిష్ చేయాలి. సో ఆ వర్క్ ఏంటంటే, సపోజ్ మనకు నచ్చిన వర్క్ ఇవ్వచ్చు. సపోజ్ నేను ఒక బిల్డింగ్ని నిర్మించమని ఇచ్చాను, ఆ బిల్డింగ్లో ఒక 5 రూమ్లు ఉన్నాయండి, ఒక 5 రూమ్స్ ఉన్నాయి అనుకున్నాం, 1, 2, 3, 4, 5 5 రూమ్స్ ఉన్నాయి. ఈ 5 రూమ్స్ని బిల్డ్ చేయడానికి 5 డేస్ మనకి ఆ పర్సన్కి 5 డేస్ ఇచ్చాం. 5 రోజుల్లో 5 రూములు నువ్వు నిర్మించాలి అని టాస్క్ ఇచ్చాం. సో కామన్గా ఏ విధంగా నిర్మిస్తారండి, ఫస్ట్ రోజు ఫస్ట్ రూమ్ని నిర్మిస్తాడు, సెకండ్ రోజు 2వ రూమ్ని తను ఇది 2వ రూమ్ని ఫినిష్ చేస్తాడు, తర్వాత 3వ రోజు 3వ రూము, 4వ రోజు 4వ రూము, 5వ రోజు 5వ రూము. సో 5 రోజులకి టోటల్గా మనం ఇచ్చిన టోటల్ పని కంప్లీట్ అవుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మనం 5 రోజులకి ఇచ్చాం కదా 5 రూములు నిర్మించమని 5 రోజులకి ఇచ్చాం టాస్క్. అయితే ఫస్ట్ రోజు 8 రూములు నిర్మిస్తారండి, 1 రూమ్ ఫినిష్ అవుద్ది ఫస్ట్ రోజు. 1 రూమ్ ఫినిష్ అయ్యింది కనుక మనము మ్యాథ్స్ లాంగ్వేజ్లో ఏ విధంగా చెప్తాము, మ్యాథ్స్లో ఏ విధంగా చెప్తామంటే, టోటల్గా 5 రూములు ఉంటే అందులో 1 రూము ఫినిష్ అయ్యింది అని చెప్తాం. రిమైనింగ్ రూమ్స్ ఎన్ని అని అంటే, టోటల్గా 5 రూములు ఉంటే అందులో ఇంకా 4 రూములు మిగిలాయి అని చెప్తాం. సపోజ్ 2 రోజులకి ఎంత పని అయింది, 2 రోజులకి అంటే 2 రూములు ఫినిష్ చేస్తాడు, 2 రోజులకి ఎంత పని అయింది అని అంటే, టోటల్గా 5 రూముల్లో 2 రూములు ఫినిష్ అయ్యింది, 2 రూములు వర్క్ ఫినిష్ అయ్యింది. అంటే టోటల్గా 5 పార్ట్లో 2 పార్ట్ వర్క్ అనేది ఫినిష్ అయింది. రిమైనింగ్ ఎంత, ఇంకా 3 రూములు మిగిలాయి కదా, రిమైనింగ్ వర్క్ ఎంత అంటే 3/5.
సో ఆ విధంగా ఒక పని ఏ అనే వ్యక్తి ఒక పని ఇచ్చామంటే 5 డేస్ చేయగలడు ఆ వర్క్ అంటే 1 డే చేసేది అంతటే దాన్ని రెసిప్రోక చేయడం చాలా ఈజీగా 1/5 2 డేస్ వర్క్ ఎంత 2/5 3 డేస్ వర్క్ ఎంత 3/5 4 డేస్ వర్క్ ఎంత 4/5 5 డేస్ వర్క్ ఎంత 5/5 5 డేస్ వర్క్ ఎంత అండి 5/5 5/5 అంటే ఏమైంది 5/5 అంటే 5 కి 5 క్యాన్సిల్ అయితే ఏమొచ్చింది ఒక ఫుల్ వర్క్ 1 వచ్చిందంటే దాని అర్థం ఒక ఫుల్ వర్క్ అయ్యింది ఒక ఫుల్ వర్క్ ఫినిష్ అయ్యింది సో ఈ విధంగా మనం అందుకు ఏ ఒక పనిని 10 డేస్ లో చేయగలడు అని అంటే 1 డే చేసే వర్క్ ఎంత 1/10 బి ఒక పనిని 15 డేస్ లో చేయగలడు 1 డే చేసే వర్క్ ఎంత 1/15 సపోజ్ నేను ఈ విధంగా అడిగాను బి ఒక పనిని 15 డేస్ లో చేయగలడు 2 డేస్ కి జరిగే వర్క్ ఎంత 2/15 సో ఈ కాన్సెప్ట్ అనేది మనకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే ఈ కాన్సెప్ట్ బేస్ మీద మనకి ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంటాయి నెక్స్ట్ చూడండమ్మ చిన్న ఇంకొక బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఏ 10 డేస్ లో చేస్తాడు ఒక వర్క్ బి అనే వ్యక్తికి సేమ్ వర్క్ ఇస్తే 15 డేస్ లో తను ఫినిష్ చేస్తాడు ఏకి ఒక వర్క్ చేయడానికి 10 డేస్ తీసుకున్నాడు బి అనే వ్యక్తి అదే వర్క్ ను చేయడానికి 15 డేస్ తీసుకోండు అయితే ఈ రెండింటిని చూస్తే ఎవరు సామర్థ్యం ఎక్కువ వర్క్ ఎఫిషియన్సీ అంటారండి సామర్థ్యం అంటే పని సామర్థ్యము ఎవరు ఎక్కువ అంటే చూడండి ఏకి సేమ్ వర్క్ ఇచ్చి 10 డేస్ లో చేస్తాడు అంటే చాలా వేగంగా చేస్తాడు బికి అదే వర్క్ ఇచ్చి 15 డేస్ అంటే కొంచెం లేట్ అయింది అంటే వీళ్ళిద్దరిలో ఎవరికి వర్క్ సామర్థ్యం ఎక్కువ ఉందంటే ఏకి ఎక్కువ సామర్థ్యం ఉంది కనుక చాలా తక్కువ రోజుల్లో చేస్తాడు బికి తక్కువ సామర్థ్యం ఉంది కనుక ఎక్కువ రోజుల్లో చేస్తాడు సో ఏ 10 డేస్ లో చేయగలిగాడు ఒక వర్క్ దాని అర్థం ఏంటంటే ఏ తక్కువ రోజులు తీసుకోండి దాని అర్థం వర్క్ ఎఫిషియన్సీ ఎక్కువ అర్థమవుతుందండి టైం తక్కువ తీసుకున్నంటే దాని అర్థం వర్క్ ఎఫిషియన్సీ ఎక్కువ అంటే సామర్థ్యం ఎక్కువ సామర్థ్యం ఎక్కువ అయితే తక్కువ రోజుల్లో చేస్తారు బి అనేవారు సామర్థ్యం తక్కువ కనుక ఎక్కువ రోజులు తీసుకోండు సో ఇది ఒక కాన్సెప్ట్ అండి సో మనం మోరల్ చూద్దాం మనకి ఏ సందర్భంలో అయినా వస్తే అవి యూజ్ చేద్దాం ఫస్ట్ మోడల్ వన్లో ఫస్ట్ కొంచెం చూడండి అమ్మా ఏ డస్ ఏ వర్క్ ఇన్ 10 డేస్ B does the same work in 15 days. Then A and B together can do that work in how many days? Okay, and chala mandi students English medium lo kavalani annaru. Nenu English medium lo cheptanu. Also Telugu medium kuda cheptanu. Okay, and there was nothing any problem about language. Okay, language tho manaku sambandham ledu. Medium tho manaku sambandham ledu. Okay, maths koka plus point entante mee content telisthe chalu. ఐ హావ్ సీన్ హిందీ వీడియోస్ ఆల్సో నేను హిందీ వీడియోస్ కూడా చూస్తూ ఉంటానండి సో అది నాకు క్లియర్గా అర్థమవుతుంది మ్యాథ్స్ లాంగెస్ట్తో ప్రాబ్లం లేదు ఓకేనండి సో ఏ డస్ ద వర్క్ ఇన్ 10 డేస్ బి డస్ ద సేమ్ వర్క్ ఇన్ 15 డేస్ దెన్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ దట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ ఏ ఒక పనిని 10 రోజుల్లో చేయగలడు బి అదే పనిని 15 రోజుల్లో చేయగలడు అయితే ఏబి ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అది ఫస్ట్ క్వశ్చన్ ఓకేనండి సెకండ్ క్వశ్చన్ చూడండి ఏ బిసి కెన్ బి వర్క్ ఇన్ 12, 15, 20 డేస్ రెస్పెక్టివ్లీ దెన్ హౌ మెనీ డేస్ దే క్యాన్ టుగెదర్ దట్ వర్క్ ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులు 12, 15, 20 రోజుల్లో చేయగలిగితే వాళ్ళ ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు దట్ ఈస్ సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ చూడమ్మా ఏ కెన్ బి వర్క్ ఇన్ 18 డేస్ బి కెన్ బి వర్క్ ఇన్ హాఫ్ ఆఫ్ 5 ఏస్ దెన్ దే కెన్ టుగెదర్ దట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అంటే ఏ ఒక పనిని 18 రోజుల్లో చేయగలడు బి అదే పని ఏ చేసిన రోజుల్లో సగం రోజుల్లో బి చేయగలడు అయితే ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు ఇది ఫస్ట్ మోడల్ ఓకేనండి ఈ ఫస్ట్ మోడల్లో ఒక్కొక్క క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం మీకు ప్రాసెస్ చెప్తాను అదేవిధంగా షార్ట్ కట్ కూడా చెప్తాను
ఓకేనండి. మీకు ఒక గ్యారెంటీ ఇస్తాను, మొత్తం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్లీ. మీరు చాలా యూ విల్ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఓకే, మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. మోడల్ వన్ ద ఫస్ట్ క్వశ్చన్ మరొకసారి చూడండి అమ్మా. ఏ డస్ ద వర్క్ ఇన్ 10 డేస్, బి డస్ ద సేమ్ వర్క్ ఇన్ 15 డేస్, దెన్ ఏ అండ్ బి టుగెదర్ క్యాన్ డూ దట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. ఓకే, ప్రాసెస్ చూద్దాం, ప్రాసెస్ ఎలా చేద్దాం. తర్వాత షార్ట్ కట్ కూడా నీకు మీకు చెప్తాను. ఒక 2 or 3 మోడల్స్లో నేను మెథడ్లో చెప్తుంటాను, మనకు నచ్చిన మెథడ్ని మనం తర్వాత నుంచి ఫాలో అవుతాం, ఓకేనండి. సో చూడండి అమ్మా, ప్రాసెస్ చూడండి. ఏ ఒక పనిని 10 డేస్లో చేస్తాడంట, ఏ ఒక పనిని 10 డేస్లో ఫినిష్ చేస్తాడు. అయితే 1 డేకి ఏ చేసే పని ఎంత అవుతుందండి? 1 డేకి మీకు ఫస్ట్ నేను బేసిక్ చెప్పాను, 1 డేకి 1/10 వర్క్, 1/10 వర్క్. సింపుల్గా మరొకసారి చెప్తాను, ఏ 10 డేస్లో ఒక పని చేస్తాడంటే, సపోజ్ నేను ఒక 10 రూములు కట్టమని ఇచ్చాను, ఏకి 10 రూములు కట్టమని, మనం 10 రూములు నిర్మించమని ఇచ్చాను. అయితే ఫస్ట్ రోజు ఒక రూమే కదా ఫినిష్ అవుద్ది, సెకండ్ రోజు 2 రూమ్. అయితే ఫస్ట్ రోజు వన్ డేకి మనకి ఏ ద్వారా జరిగిన పని ఎంత అంటే, 10 రూముల్లో 1 రూము అయ్యింది, 10 రూముల్లో 1 రూమ్ ఫినిష్ అయ్యింది, 10 రూములో 1 రూమ్ నిర్మించాడు, ఓకేనండి. అయితే 1 డేకి 1/10, మిగిలింది అంత, 9 రూములు మిగిలాయి కదా, మిగిలిన వర్క్, రిమైనింగ్ వర్క్ అంటే మాత్రం మనం 9/10 అని రాయాలి. 10 రూములకి ఇంక 9 రూములు మిగిలాయి. అర్థమైందండి? మీ దగ్గర 5 అరటిపళ్ళు ఉన్నాయి, 5 అరటిపళ్ళు 2 తిన్నారు. అయితే అరటిపళ్ళు ఎన్ని తిన్నారంటే, 5 అరటిపళ్ళు 2 తిన్నామని అంటాం కదా, దాన్నే 2/5, 5 అరటిపళ్ళకి 2 తిన్నాను, ఓకేనండి. సో ఈ విధంగా మనం ఏ 1 డేకి చేసే పని ఎంత అంటే 1/10. అదేవిధంగా బి 15 డేస్లో 1 వర్క్ చేయగలడు. సో 1 డేకి బి ద్వారా జరిగిన పని ఎంత అంటే 1/15. క్లియర్? ఏ 10 డేస్లో 1 వర్క్ చేయగలడు, 1 డేకి 1/10 వర్క్ చేస్తాడు. బి ఒక పని, అదే పనిని సేమ్ వర్క్ 15 డేస్లో చేయగలడు. అయితే 1 డేకి జరిగే పని ఎంత అంటే బి ద్వారా 1/15. అయితే మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇద్దరు కలిసి ఆ పని చేస్తే ఆ వర్క్ ఎన్ని రోజులు ఫినిష్ అవుతుంది. ఖచ్చితంగా ఇది మీరు కామన్ సెన్స్తో ఆలోచిస్తే, ఏ 10 రోజులు, బి 15 రోజులు, ఇద్దరు కలిసి చేస్తే ఖచ్చితంగా ఈ 10కి 15 కన్నా తక్కువ రోజులు అయిపోద్ది. ఇద్దరు కలిసేటప్పుడు ఏ ఒక్కడు వెళ్తే 10 రోజులు పడుతుంది ఆ పని చేయడానికి, బి ఒక్కడైతే 15 రోజులు పడుతుంది. ఇద్దరు కలిసి పని చేస్తే ఖచ్చితంగా 10కి 15 కన్నా తక్కువ రోజులు అయిపోద్ది, వేగంగా అయిపోద్ది ఇద్దరు కలిసేటప్పుడు. సో అదే మనం చూద్దాం, ఏ 10 డేస్ ఒక వర్క్ అయితే 1 డేకి 1/10, బి అదే వర్క్ చేయడానికి 15 డేస్ తీసుకుంటే 1 డేకి 1/15. ఇద్దరు కలిసి అన్నాడు కనుక అంటే ఏ ప్లస్ బి ఆ వర్క్ ఏ విధంగా చేస్తారు, ఇద్దరు కలిసి కనుక 1 డేకి ఏ చేసే పని 1/10. క్లియర్? 1 డేకి బి ద్వారా జరిగిన పని 1/15. సో 1/10 + 1/15 ఏ విధంగా మనం చేస్తామండి, 10కి 15కి ఎల్సియం 30, 10కి 15కి ఎల్సియం ఎంతండి 30, 10 3 30, 3 1 3, అంటే 10తో ఈ 30ని డివైడ్ చేసి ఆ వచ్చిన దాంతో పైన మనకి న్యూమరేటర్ని గుణించాలండి. 10 3 30, 3తో 3 1 3, ప్లస్ 15 2 30, 2తో 2 1 2. సో ఏమొచ్చిందండి ఫైనల్గా మనకి 5/30 వచ్చింది. 5/30 ఈజ్ నథింగ్ బట్ 1/6, 5 1 5 6, ఓకేనండి. ఇదంతా మనం ఏం చేసామంటే, ఏ 1 డే వర్క్ 1/10, బి 1 డే వర్క్ 1/15, ఇద్దరికి కలిపి 1 డే వర్క్ ఎంత వచ్చిందండి, అంటే ఏ బి ఇద్దరు కలిసి 1 డేకి చేసే వర్క్ ఎంత అంటే 1/6. సో ఏబీలు
ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారంటే 6 డేస్ లో చేస్తారు మీకు ముందే బేసిక్ కాన్సెప్ట్ చెప్పాను ఏంటంటే 1 డేకి 1/6 అయితే కంప్లీట్ వర్క్ 6 డేస్ సపోజ్ ఏ ఒక వర్క్ ని 10 డేస్ లో చేయగలడు 1 డే వర్క్ ఎంత అంటే 1/10 ఏ 1/10 వర్క్ చేసాడు 1 డేకి అంటే ఫుల్ వర్క్ ఎన్ని రోజులు చేస్తారంటే దాన్ని రెసిప్రోకల్ చేయడమే 10 డేస్ सो इन एबील इधर कल 1 डे 1/6 वर्क 1/6 सो इधर कल आ पनी कंप्लीट मत वर्क रोजल चेयर 6 डेस्टर दी रेसिप्रोकल चेयर इधी प्रासेस अंडी नैक्स्ट दी शॉर्टकट एला उंटदी चूद्दाम शॉर्ट मेथड चाला शॉर्टकट उंटे सो चेप्तुन्ना रेंडु मूडु शॉर्टकट चेप्तानंडी ओके प्रॉब्लम वर्क फर्स्ट प्रॉब्लम वर्क नेक्स्ट नीचे मैं ये फॉलो अवुतामो अदे मैं कंटिन्यू अवुदाम चूडनम ए वर्क ने 10 डेस लो चेस्तादु बी अदे वर्क ने 15 डेस लो चेस्तादु अयिते इद्दरू कलिसी आ पनिनि एन्नि रोजुल्लो चेस्तारु अनि अडिगेटप्पुडु ओके नंडि ये पनी 10 डेस दी सपोज एक्स बी 15 डेस कदा दी सपोज वाई अनुकोनो ओके सो ये इधर कल आ पनी इन रोजल सिंपल एक्स इंटू वाई बाय एक्स प्लस वाई गिवन दट नंबर्स द प्रोडक्ट ऑफ दट नंबर्स बाय द सम ऑफ दट नंबर्स ओके सो 10 इंटू 15 बाय 10 प्लस 15 10 इंटू 15 बाय 10 प्लस 15 इज नथिंग बट 25 5 5 जा 5 3 जा 5 1 जा 5 2 जा 2 3 जा 6 कैंसिल చేసి నండి ओके सो మనం ఏం తీసుకున్నాం రెండు నంబర్లు ఇచ్చాడు ఇందులో ఏ ఒక పని 10 రోజుల్లో చేయగలడు బి ఒక పని 15 రోజుల్లో చేయగలడు ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో చేయగలరు x into y / x plus y సింపుల్ గా ఆ రెండు మల్టిప్లై చేసి రెండు ఎడిషన్ చేస్తాం ఇది ఒక షార్ట్ కట్ మనం ఫాలో అయ్యేది ఇది అబ్జర్వ్ చేయాలి సెకండ్ షార్ట్ కట్ ఏంటంటే మీరు ఇది అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే మనం ఇప్పుడు నేను చెప్పబోయే పద్ధతినే మనం ఫాలో అవుతూ ఉంటాం అన్ని ప్రాబ్లమ్ కూడా సో చూడండి అమ్మా ఏ ఒక పనిని 10 రోజుల్లో చేయగలడు బి అదే పనిని 15 రోజుల్లో చేయగలడు మీరు కాన్సెప్ట్ కూడా అర్థం చేసుకోవాలి అంటే క్వశ్చన్ ఆన్సర్ తేవడమే కాదండి దాని యొక్క కాన్సెప్ట్ కూడా ఏంటి ఇస్తాండు మనం ఏం చేస్తాం అది కూడా మీరు అర్థం చేసుకోవాలి ఏ ఒక పనిని 10 రోజుల్లో చేయగలడు బి అదే పనిని 15 రోజుల్లో చేయగలడు అంటే ఏ చాలా వేగంగా చేస్తాండు बी की चाल टाइम पड़ती अंत वीलिदर पोलुटे एवर सामर्थ्यम एक्वे यमर्थ्यम एक्व ना सामर्थ्यम चाल वेगन कुछ बल बलहन कुछ एक्व टाइम पड़ती सो दाने पैन का ओरएंटेड प्रॉब्लम इतना सो अद अबर्व चेयर इप्ड चूंम ए पनी 10 डेस् बी पनी 15 डेस् इधर कल कम ड्रा चेयली ओके नंदी बहुत चला बहुत शार्ट कट अलवा पड़ते विड़चिपेटर ओके नंदी इप्ड चूँ 10 की 15 की एलसीएम चपाँ शार्ट कट एलसीएम 10 की 15 लो 15 पेद्दी 15 टू जै 30 अच्छे 10 की 15 की एलसीएम एमचिंदी 30 क्लियर यहमात्र स्टेप वेयर ओके फस्ट नीने आड़े तस्को 10 15 10 की 15 की एलसीएम 30 अंत इप्ड चूँ 10 तो दे मल्टिप्लाई चेस्ते 30 वस्तुंदि 10 3 क्लियर 15 तो दे मल्टिप्लाई चेस्ते 30 वस्तुंदि 15 2 क्लियर एक्कुव कष्टपड़कोद्दु चूँ चाल ईजी 10 3 30 15 2 30 वच्चिन एलसीएम वेस्तां फस्ट ई रेंडु याड चेसि वेयाली 3 प्लस 2 ఎంత అండి 5 5 1 जा 5 6 जा सो दट आंसर चला ईजी मेथड सर रेडपड़े इला मूड इस्ते अंत एबीसी मन की सैकड़ प्रॉब्लम अलग इच्छा
A, B, C can be working 10, 12, 15 days respectively and another second problem. Mood is the end just now. And the Muguru Vekthu Guru Inch Paak Laak Thayam Chalasa. A, B, C grass taro. Same, either than a diagram this kuni. 10 ke 15 ke, suppose 20 chiran kundi. E Muguru Pakshin Skoda LCM this kundi. Same, Adhya Veda, Manan Chalasa. So this is very best shortcut to me. So, ఇన్ని రకాల మనం ఈ ప్రాబ్లం ని చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఓకే, మోడల్ వన్ లో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఏ బి సి కెన్ బి వర్క్ ఇన్ 12 డేస్, 15 డేస్, 20 డేస్ రెస్పెక్టివ్లీ. ఇన్ హౌ మెనీ డేస్ దే కెన్ డూ దాట్ వర్క్ టుగెదర్. ఏ బి సి అనే ముగ్గురు వ్యక్తులు ఒక పనిని 12 రోజుల్లోను, 15 రోజుల్లోను, 20 రోజుల్లోను వరుసగా చేయగలిగితే వా ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? ఇది క్వశ్చన్ అండి. అంటే ఏ ఒక పనిని చేయడానికి 12 రోజులు తీసుకుంటాడు, బి అదే పనిని చేయడానికి 15 రోజులు తీసుకుంటాడు, సి అదే పనిని 20 రోజుల్లో చేయగలడు. అయితే ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేయగలరు? వెరీ ఈజీ. చూడండమ్మా, మనం ఫస్ట్ ప్రాబ్లంకి ప్రాసెస్ చెప్పాను కదా. ఇక్కడి నుంచి మనం ఏ మెథడ్ని అయితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేయగలిగితే చాలా వేగంగా చేస్తాం, ఆ మెథడ్ని మనం ఫాలో అవుతాం. సో ఏ ఒక పనిని 12 డేస్లో చేయగలడు, క్లియర్. బి అదే పనిని 15 డేస్లో చేయగలడు, సి 20 డేస్ టైం తీసుకుంటాడు. ఓకేనండి. అయితే ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేయగలరు? సేమ్ డయాగ్రామ్ తీసుకుంటాం. 12కి 15కి 20కి ఎల్సిఎం ఎంత అవుతుందండి? 12, 15, 20లో ఎల్సిఎం అంటే విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ వన్? 20 ఇస్ ద బిగ్గెస్ట్ వన్. ఓకేనా. సో ఈ 20 అనేది 12తో 15తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడాలి. 12తో అవ్వదు, 15తో అవ్వదు. తర్వాత ఏం చేయాలండి? 22 40, 23 60. 60 అనేది 12తో అవుతుంది, 15తో అవుతుంది. సో 60 అనేది ఎల్సిఎం. చాలా ఈజీగా ఈ విధంగా ఎల్సిఎం చేయొచ్చు. ఓకేనండి. 12కి 15కి 20కి ఎల్సిఎం 60. ఇప్పుడు చూడండమ్మా, 12తో దేన్ని మల్టిపుల్ చేస్తే 60 వస్తుంది? 12 5. 15తో దేన్ని మల్టిపుల్ చేస్తే 60 వస్తుంది? 15 4. 20తో దేన్ని మల్టిపుల్ చేస్తే 60 వస్తుంది? 23. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఎల్సిఎం ఇక్కడ తీసుకుంటాం. 5 + 4 9, 9 + 3 12. సో 12 1 12 5. సో ముగ్గురు కలిస్తే ఆ పని ఎన్ని రోజుల్లో అయిపోద్ది అంటే 5 డేస్లో అయిపోద్ది. చాలా చాలా బెస్ట్ ఈజీ మెథడ్ అండి ఇది. ఓకేనండి. ద నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఏ కెన్ డూ వర్కింగ్ 18 డేస్, B can do that work half of time of A's. They can together that work in how many days? అంటే ఈజీగా, ఏ ఒక పనిని 18 రోజుల్లో చేయగలడు, B అదే పనిని చేయడానికి ఏకి పట్టిన రోజుల్లో సగం రోజులు తీసుకుంటాడు, అయితే ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? వెరీ ఈజీ. ఏ ఒక పనిని చేయడానికి 18 రోజులు పడుతుంది, బి అదే పని చేయడానికి ఏకి ఎన్ని రోజులు అయితే తీసుకున్నాడో అందులో హాఫ్ టైం, అంటే ఏకి 18 రోజులు పడితే బి అనే వ్యక్తికి 9 రోజుల్లో ఆ పని చేయగలడు, హాఫ్ ఆఫ్ టైం. సో ఇప్పుడు ఏం చేయాలి? మనకి ఈ రెండు వచ్చాయి కదా, మనం డయాగ్రామ్ తీసుకుంటాం. 18కి 9కి ఎల్సిఎం ఎంత అండి? 18. సో 18కి 9కి ఎల్సిఎం 18. 18తో దేన్ని మల్టిపుల్ చేస్తే 18 వస్తుంది? 18 1 18. 9తో దేన్ని మల్టిపుల్ చేస్తే 18 వస్తుంది? 9 2 18. సో ఎల్సిఎం అనేది ఫస్ట్ పైన తీసుకోవాలి, న్యూమరేటర్లో డినామినేటర్లో ఈ రెండు యాడ్ చేసి తీసుకోవాలి. 1 + 2 3. 3 1 3 6. సో ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజులు చేస్తారండి? 6 డేస్. దట్ ఈస్ answer. So this is model 1. Next we have to go to model 2.
మోడల్ 2 లో నెక్స్ట్ కొంచెం చూడండమ్మా ఏఎండ్ బి కెన్ బి వర్క్ ఇన్ 18 డేస్ బి అండ్ సి కెన్ బి వర్క్ ఇన్ 24 డేస్ అండ్ ఏ అండ్ సి కెన్ డు ద సేమ్ వర్క్ ఇన్ 36 డేస్ దే టుగెదర్ దట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ సో ఏబిలు ఇద్దరు కలిసి ఒక పనిని 18 రోజుల్లో చేయగలరు బి మరియు సి లు ఇద్దరు కలిసి అదే పనిని 24 రోజుల్లో చేయగలరు ఏ మరియు సి లు ఇద్దరు కలిసి ఆ పనిని 36 రోజుల్లో చేయగలరు అయితే ఏబిసి ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు ఇది క్వశ్చన్ దీని ముందు మోడల్ మనం ఏ విధంగా నేర్చుకున్నామంటే ఏ ఒక పనిని 18 రోజుల్లోని బి అదే పనిని 24 రోజుల్లోని సి అదే పనిని 36 రోజుల్లో చేయగలరని నేర్చుకున్నాం సో ఇప్పుడు ఈ మోడల్ ఇద్దరు కలిసి నేస్తుంటాడు ఏ బి ఇద్దరు కలిసి అక్కడ సింగిల్ సింగిల్ ఇచ్చేవాడు ఇక్కడ ఇద్దరు కలిసి ఇచ్చాడు సో ఏబి లు ఇద్దరు కలిసి 18 రోజుల్లోను బీసీలు ఇద్దరు కలిసి 24 రోజుల్లోను ఏసీలు ఇద్దరు కలిసి 36 రోజుల్లో చేయగలరు అయితే ముగ్గురు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో చేయగలరు సేమ్ మెథడ్లో చేస్తాము కాకపోతే చిన్న వేరియేషన్ ఉంటుంది ఏంటంటే ఇక్కడ రెండు ఏలు వస్తాయి రెండు బీలు వస్తాయి రెండు సీలు వస్తాయండి కనుక మనకు వచ్చిన ఆన్సర్ని ఇంటూ టూ చేయాలి ఇంటూ టూ చేయాలి సేమ్ ఫస్ట్ మోడల్ ఏ విధంగా చేస్తామో సేమ్ ఇది కూడాను కాకపోతే వచ్చే ఆన్సర్కి ఇంటూ టూ చేయాలి చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది సో చూడండి 18కి 24కి 36కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఎల్సిఎం ఎంత అండి 18 24 36లో బిగ్ నెంబర్ 36 18తో డివిజిబుల్ అవుతుంది బట్ 24 కావదు కనుక నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం 36 టూజా 72 ఈ 72 అనేది 18తో అవుతుంది 18 4జా 72 24 3జా 72 36 2జా 72 సో ఎల్సిఎం ఏమొచ్చిందండి 72 18 తో దేన్ని మల్టిప్లై చేస్తే 72 వస్తుంది 18 4జా 24 తో దేన్ని మల్టిప్లై చేస్తే 72 వస్తుంది 24 3జా 36 దేంతో మల్టిప్లై చేస్తే 72 వస్తుంది 36 2జా ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఎల్సిఎం తీసుకుంటాం బై 4 ప్లస్ 3 ప్లస్ 2 4 ప్లస్ 3 7 7 ప్లస్ 2 9 ఇది మనం ఫస్ట్ మోడల్లో చేసేది కాకపోతే ఇక్కడ ఇక్కడ రెండేస్ ఉన్నాయి ఏ బి బిసి సిఏ రెండేస్ ఉన్నాయి కనుక మనం ఇంటూ టూ చేయాలండి అది ఒకటే ఫస్ట్ మోడల్కు సెకండ్ మోడల్కు వేరియేషన్ చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది 9 1జా 9 8జా 8 2జా 16 డేస్లో ముగ్గురు కలిస్తే పని ఫినిష్ అవుతుంది అర్థమైందండి నెక్స్ట్ ప్రాబ్లం ఏఎండ్ బి కెన్ బి వర్క్ ఇన్ 10 డేస్ బిఎన్సి కెన్ బి వర్క్ ఇన్ 20 డేస్ ఏఎండ్ సి కెన్ దట్ వర్క్ ఇన్ 60 డేస్ దెన్ ఫైండ్ ఏస్ ఎలోన్ కెన్ దట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ ఏంటంటే కొంచెం వేరియేషన్ దానికి దీనికి ఏంటంటే ఏబీలు ఇద్దరు కలిసి ఒక పనిని 10 రోజుల్లో చేయగలరు బీసీలు ఇద్దరు కలిసి అదే పనిని 20 రోజుల్లో చేయగలరు ఏ మరియు సీలు ఇద్దరు కలిసి ఆ పనిని 60 రోజుల్లో చేయగలరు అయితే ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు వెరీ ఇంపార్టెంట్ అండి ఈ మోడల్ సో చాలా జాగ్రత్త వినాలి ఏబీలు ఇద్దరు కలిస్తే ఆ పని 10 డేస్లో అవుతుందంట బీసీలు ఇద్దరు కలిస్తే అదే పని 20 డేస్లో అవుతుంది ఏసీలు ఇద్దరు కలిస్తే అదే పని 60 డేస్లో చేయగలరు అయితే ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు ఇంతవరకు ఏం అడిగాడు ఏబీసీలు ముగ్గురు కలిసి ఆ పని ఎన్ని రోజులు చేయగలడు దీనికి ఏ ఒక్కడే ఆ పని ఎన్ని రోజులు చేయగలడు సో చూడండమ్మా వెరీ లాజిక్ ఉంటుంది దీంట్లో ఫస్ట్ మనకు తెలుసు 10కి 20కి 60కి ఎల్సిఎం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే 10కి 20కి 60కి ఎల్సిఎం ఏమొస్తుందంటే 60 వస్తుంది ఎందుకంటే 10 20 60లో 60 అనేది బిగ్ నెంబర్ 60తో 10 డివిజిబుల్ అవుతుంది 20 డివిజిబుల్ 60 వస్తుంది ఎల్సిఎం నెక్స్ట్ ఏం చేయాలి 10తో దేన్ని మల్టిప్లై చేస్తే 60 వస్తుంది 10 6జా 20తో దేన్ని మల్టిప్లై చేస్తే 60 వస్తుంది 23జా 60తో దేన్ని మల్టిప్లై చేస్తే 60 వస్తుంది 61జా ఓకే ఇక్కడ మనకి రెండేసి ఇద్దరేసి మనుషుల గురించి ఇచ్చారు కనుక ఇక్కడ రెండేసి ఉన్నాయి కనుక మనం ఏం చేయాలి ఫస్ట్ ఎల్సిఎం అనేది వేస్తాం బై ఇక్కడ మనకి రెండేసి ఇచ్చాడు కనుక ఇంటూ టూ వేసుకోవాలండి ఫస్టే చెప్పాను మీకు ఈ మోడల్ ఇంటూ టూ వేసాం కదా రెండేసి ఉన్నాయి కనుక ఇక్కడ కూడా మనకి ఇంటూ టూ వేసాం ఇప్పుడు చూడండి ఏ ఒక్కడే అని అన్నాడు కనుక ఏ ఒక్కడే అని అడగొచ్చు బి ఒక్కడే అని అడగొచ్చు సి ఒక్కడే అని అడగొచ్చు ఏ ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేయగలడంటే ఫస్ట్ నేను ఎల్సిఎం వేసాను
2 days ఉన్నాయి కనుక ఇంటూ 2 years అను. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి యాక్చువల్గా అయితే మనం ఏం చేస్తామండి, 6 + 3 + 1 యాడ్ చేసి ఇక్కడ వేస్తాం. కానీ ఈ ప్రాబ్లము అలా చేయకూడదు. ఏ ఒక్కడే అన్నాడు కనుక అంటే ఏ ఉన్నది యాడ్ చేసి ఏ లేనిది తీసివేయాలి. ఏ ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేయగలడని అడిగాడు కనుక ఏ అందులో అయితే ఉందో అవి యాడ్ చేసి ఏ ఇందులో లేరు కదండి ఇది తీసివేయాలి. చూడండి ఇందులో ఏముంది కదా అంటే 6, ఇందులో ఏముంది కదా అంటే 1, 6 + 1 = 7. ఇందులో ఏ లేదండి, ఏ లేదు కనుక ఇది మైనస్ చేయాలి. ఏ లేనిది మనకి మైనస్ చేయాలి. మన నేచురల్ అయితే ఈ 3 మనం యాడ్ చేస్తాం. కానీ ఏ ఒక్కడే ఏ ఎలోన్ అని అన్నాడంటే ఖచ్చితంగా మైనస్ వస్తుంది. అది ఎక్కడ వస్తుంది అంటే ఏ లేని దగ్గర వస్తుంది మైనస్. ఏ ఒక్కడ పని ఎన్ని రోజులు చేయగలడు అంటే ఏ గురించి అడిగారు కనుక ఇందులో ఏముంది, ఇందులో ఏముంది, ఇందులో ఏ లేదు కనుక 6 + 1 = 7, 7 - 3 = 4. సో ఆ 4 అనేది మనం డినామినేటర్లో తీసుకోవాలి. సో 4 1 = 4, 4 15 = 15 2 = 30 days అనేది ఆన్సర్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా పెద్దవి. ఇది మనం ప్రాసెస్లో చేస్తే చాలా చాలా పెద్ద ఆన్సర్ వస్తుందండి. ఓకేనా, చాలా లార్జ్ ప్రాబ్లం. బట్ ఈ షార్ట్ కట్లో మీరు చేస్తే చాలా ఈజీగా మనం మ్యాక్సిమం 15 అవర్ 20 సెకండ్లో మనం గెట్ చేయగలుగుతాం.